ఎంతకాలం ఏంద్రా నిన్ను చూసి? ఏం లేదురా, ఒక ఇంట్లో 10,000 ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తీరా చూస్తే 10 రూపాయలు ఉన్నాయి. ఏదైనా దొంగతనమేగా, లోపటేశారు. కానీ ఫుడ్ మాత్రం భలే పెట్టారా. వరే బొర్రుండగానే లాభం లేదురా, బొర్రుండాలి. నేను చూడు క్యాన్సర్ అని ఎలా మేటర్ అయిపోతున్నాను. ఒకరు ఉన్నారా పిచ్చి ఏదవా, క్యాన్సర్ అంటే ఏదేం చేస్తాడరా. అరే ఆడు 6.5 అడుగుల హైట్ ఉంటాడరా, ఇక్కడ నుంచి ఇవారు కత్తి కాటు ఉంటుందిరా. వాడు అబద్ధం చెప్పినందుకు 5 మందిని కసక్కిన మటర్ చేశాడరా. అంత పవర్ఫుల్ ఆడు, ఆడికి మనం అంటే అంటే మనం ఎంత పవర్ఫుల్ ఊహించుకో. మొన్న క్యాన్సర్ అండి అని అందక 2,000 రూపాయలు ఇచ్చాడు కోడి బ్రేడ్. ఆగా, అప్పుడు అయిపోలేదు. మళ్ళీ మొన్న వస్తారా? ఏమండి, నాకు దీపావళికి టపాకులు స్వీట్లు పట్టుబట్టలు కావాలంట, అవి తీసుకోడానికి వెళ్ళి ఉంటాడు. బ్రేడ్ లేదు. అరే ఇప్పుడు ఆడు తిరిగి వచ్చేస్తారు కదా. ఏమండి, నాకు చిన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అని అంత అగ్గుతా. అంతే కొడి చేస్తున్నాడు, ఆడికి అసలు బ్రేడే లేదు. 6.5 అడుగులు హైట్ ఉంటుంది కదరా, నేను క్యాన్సర్ అని చెప్పగానే వలవలవలవల ఎడుతారా. ఆడి పక్కన 4 అంతెట్లు ఒకటి హైట్ ఉంటారా, అని ఎడుతుంటారా. ఒక్కడికి బ్రెయిన్ లేదు. నేను చెప్పానే నా దేవుడని ఈయనరా. ఇన్స్పెక్టర్, 5 మంటల నర్సింగ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫ్లాట్ల దగ్గర 6 మంటలు చేయబోతున్నాను. ఏమ్రా, సత్యం ముందు నా ముఖం నుంచి సస్తాన్నావు కదరా, చూడరా. దగ్గరికి వెళ్తే కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, మనం ఎక్సర్సైజ్ చేద్దాం, తనే వస్తాడు. 1, 2, 3, 4, 5, 6. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి డైలీ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? మంచి అలవాటు. అవును, నీకు అలవాటు ఉందా? ఏంటి అలా ఆడుతున్నావు? ఎక్సర్సైజ్ చేయకపోతే ఆ రోజు అంతా నాకు ఏ పని చేయబుద్ది కాదు. రాత్రి పడుకోవడం లేట్ అయింది, లేకపోతే నేను 4 గంటలకు లేచేదాన్ని. గుడ్ గుడ్, ఎక్సర్సైజ్ చేసే మనుషులు అంటే నాకు చాలా ఇష్టం. లైన్లోకి వస్తున్నాడు, బాడీ ఫిట్ గా ఉంటుంది. ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుందా? తగ్గించు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఉదయం 10 ఇంటికి లేస్తారు, లేవగానే టీవీ దగ్గర కూర్చొని సీరియల్స్ చూస్తుంటారు. అవన్నీ నాకు నచ్చో. అమ్మాయిలంటే తెల్లవారుజామున లేచి ఎక్సర్సైజ్ చేసి దేవుడికి కొంచెం పూజ చేసుకుని అమ్మ నాన్నకి కాఫీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నమ్మమంటావా? రోజు 10 ఇంటి దాకా పడుకుంటావు, అది కూడా నేను కాఫీ తీసుకొచ్చి లేమ్మా లేమ్మా 10 సార్లు నిద్ర లేపితే కానీ లేవా? ఇవాళ 6 గంటలకే నిద్ర లేచావు. హలో, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్. అమ్మ ఎప్పుడు ఇంతే జోక్ చేస్తూ ఉంటుంది. అమ్మ కాదు జోక్ చేసేది, నువ్వు. రోజు 10 ఇంటికి లేచే అమ్మాయి 5:30కి ఎందుకు లేచిందో అర్థం చేసుకోవచ్చుగా. ఎలాగైనా నిన్ను వాళ్ళు పట్టుకోవాలని నేను ఇక్కడ మెట్ల మీద కూర్చున్నారు. అదేదో గుడి మెట్ల మీద కూర్చుంటే చిల్లరైన పడి ఉండేదిగా. అమ్మ వింటుంది. ఏటయ్యా జోగ్గా ఉందా? అద్దె ఎప్పుడు ఇస్తున్నావు? ఇవ్వను. ఇవ్వవా? ఏటయ్యా ఎవరైనా అద్దె అడిగితే రేపిస్తాను ఎల్లుండి ఇస్తానంటారు, నువ్వేంటి ఇవ్వను అంటావు? బా సరే ఇవ్వను. ఇదిగో మా వాడికి చెప్పారంటే 2 పీకి అద్దె ఇప్పిస్తాడు. ఉండండి సార్, మీరు భలే జోకులు వేస్తారు. అది ఈ మాసు తెలుసు? ఎలా తెలుసు? పెదాలు కదిలితే పేగుళ్ళు ఎక్కడతాడు ఆది. రంటయ్యి ఇవ్వను. ఓకే, మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తాడు ఆది, రెండోసారి అడుగుతున్నాడు రంటయ్యి ఇవ్వనరా. మర్యాద తగ్గిపోతుంది. ఆఖరిసారి అడుగుతున్నాడు, తేడా వచ్చిందనుకో మేడ మీద రూమ్ ఉంటుంది, అందులో నువ్వు ఉండవు. నన్నే కొడతావా? ఇంతవరకు నన్ను కొట్టిన మగాడే లేడు తెలుసా? అంటే ఎప్పుడు ఆడవాళ్ళే కొట్టేవాళ్ళ? నాన్న కత్తి ఎక్కడ? కత్తి కత్తిదబ్బా. ఎవరై నా మాట వినరా, వెళ్ళొద్దురా. నా పేరేంటి? ఆది.
అమ్మ తోడు అందరినీ నరికా. ఏమైందండి? వెళ్ళిపోయాడు వీడు. ఏమే, వెంటనే లోపలికి వెళ్ళి ఫోన్ చూసినప్పు. ముందు లాయర్కి ఫోన్ చేసి, తర్వాత ఐజీకి ఫోన్ చేసి, తర్వాత జడ్జికి ఫోన్ చేస్తే గానీ వీడు సేవ్ గాడు. దేనికండి? దేనికంటే ఒకటే, వాడు ఇప్పుడు మర్డర్ చేసేస్తాడు. చీ పొండి, నన్నే చీ పొండి అంటావా? పారా. ఎక్కడ టైం అవుతుంది? భలే బిల్డప్ ఇచ్చావు కదరా. నేను మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో, నేను మా నాన్న తొందరగా వదలడు. అవును, ఎప్పుడు కరెక్ట్గా ఇచ్చేస్తావు కదా అంటే. ఈసారి ఏమైంది? చిన్న పని పడిందిరా. అర్థమైందిలే, మీ అమ్మతో చెప్తానుండు. సరే చెప్పు. అమ్మ మోరుకుందా? ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏంటి? ఐ లవ్ యు. వచ్చేస్తాడు వీడు. ఐ లవ్ యు. ఏయ్, సిగ్గులేదా నీకు? రోజు బస్ స్టాప్ కొచ్చి నిల్చుని ఐ లవ్ యూ చెప్తావండి. నిలబడి చెప్తే మీకు నచ్చదా? ఓకే, అయితే కూర్చుని చెప్తాను ఐ లవ్ యూ. కూర్చుని చెప్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఉండు, ఇచ్చుకో. చెప్పమ్మా, ఎవరు నిన్ను రోజు ఏడిపిస్తుంది? ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడే వాడే. ఓ, తను వెళ్ళి నీ పని చూసుకో, వాడి పని నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఈరోజు వచ్చేటట్లేదు, వేరే బస్ స్టాండ్కి వెళ్ళడం బెటర్. ఏంటి సార్ చూస్తున్నారు? గ్లామర్ గా ఉన్నానా? కొత్త బట్టలు 1000 రూపీస్, బాగుందా సార్? ఏంటి, లవ్ చీట్ అనుకొచ్చావా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? మీకు జ్యోతిషం కూడా తెలుసా? నీ జాతకం మొత్తం తెలుసు. అప్పుడు నాకు ఎలాంటి అమ్మాయి దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్. అత్తారింటికి రా, అన్ని చెప్తా. అమ్మాయి ఎవరో తెలియకుండా నేను రాను సార్. రావయ్యా. రాను సార్. సార్ రా రా అంటే అమ్మాయిని చూడండి రా అని చెప్తావా? సార్, నాకు అమ్మాయి ఎవరో తెలియదు సార్. బస్ స్టాప్ లో అమ్మాయిలందరినీ సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఈసారి మళ్ళీ బస్ స్టాప్ లో నన్ను నాకు తెలియదు సార్. ప్రాణం మాస్ని బయటికి పిలవద్దు. బయటికి వచ్చాడు అనుకో, వద్దమ్మా, ఆ అమ్మాయిని పిలిచి అడగండి. అది నేనే అందనుకో, 10 ఏళ్ళ లోపలేయండి. లేదా దుమ్ము లేచిపోద్ది. అమ్మాయిని పిలుచుకుంటారా? రామారా, వీడికి ఎదురు గొడవ చేసింది. అయ్యయ్యో, ఇతను కాదండి. అయ్యయ్యోనా? సరిగ్గా చూడమ్మా, క్లియర్గా చూపించాను కదా. చూపించావా? రై, ఉండదులేడ్రా. అయ్యో, సారీ 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 అండి. అసలు ఏం జరిగిందంటే, ఒక అతను రోజు నన్ను బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నాడు. నేను వీళ్ళకి అతని క్లియర్గా చూపించాను. వాడు బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు. వాడు వెళ్ళిపోయాడేమో, మీరు అక్కడికి కరెక్ట్ గా బ్లాక్ డ్రెస్ లో వచ్చి ఉంటారు. అయ్యయ్యో, నా వల్ల మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు. ఇలా రక్తం వచ్చేలా కొట్టారంటండి. అంతవరకు మీరు అది కోరుకున్నారు, చెప్పొచ్చు కదా మీరు కాదని. అంత నా వల్లే, మీకు నా మీద కోపం లేదు కదండి. ఓ గాడ్, హలో, నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరు నాతో, నువ్వు చాలా బాగున్నావు, నీ కళ్ళు చాలా చాలా బాగున్నాయి. తుమ్ము లేచిపోద్ది. అమ్మాయి పేరేంటి? అంజలి. పెళ్లి చూపులు చాలా బాగా అరేంజ్ చేశారు, అది లెక్క. అంత బాగుంటుందా? అయితే కంగ్రాచులేషన్స్ అన్నయ్య. పాపం దెబ్బలే గట్టిగా తగిలినట్టున్నాయే, నొప్పి పెడుతుందా? రేయ్, ఆ పోలీసు వాడు ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పి పడుతుంది, ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పి పడుతుంది, కానీ అమ్మాయి ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ నొప్పి పడుతుందిరా. పుట్టిందా? చెప్పాను కదన్నయ్య, అమ్మాయి నీకోసమే పుట్టి ఉంటుంది. రేపు బస్ స్టాప్కి వెళ్ళి. నేను రెచ్చిపోతాగా. అంతగాడు మొట్టతోనే మత్తు మందు చల్లుతాడు.